స్టోరీ టైం తెలుగు తన తండ్రి ఆ విధంగా ప్రవర్తిస్తాడని ఊహించిన దివ్య షాక్ కొట్టిన దానిలా అతని వైపే చూస్తూ ఉంటుంది రాజేష్ వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా ఇక్కడే నిలబడ్డావే బయటికి నడువు మళ్ళీ ఛాయలకు రాకు మేము హాయిగా సంతోషంగా బ్రతుకుతున్నాం ఆ సంతోషాన్ని నాశనం చేయకండి మీ తల్లి కూతుళ్ళు నాన్నమ్మ నాన్న ఆవేశంలో ఉండి ఉండొచ్చు పెద్దదానివి నువ్వు కూడా అలా అంటే ఎలా మేము మీ వారసురాళ్ళమే కదా మా అమ్మ నీ కోడలే కదా మేము మీ రక్తమే కదా ఇలా ఏమాత్రం జాలీ దయా లేకుండా ఎలా మాట్లాడుతున్నారు అసలు మీకు ఎలా వస్తుంది మమ్మల్ని మా పరిస్థితిని చూస్తుంటే మీకు జాలి వేయడం లేదా ఓహో వారసలం అనే వరకు వచ్చిందా ఎవ్వారం ఇక లాభం లేదు తొండముదిరి ఊసల వెళ్ళైనట్టు ఊరుకునే కొద్దీ నీ మాటలు పెరిగిపోతున్నాయే ఏమేవ్ అనసూయ ఇప్పుడు వారసులం అన్నది ఇంకాసేపు ఆగితే ఆస్తిలో వాటా కూడా ఉంటుంది అవును తప్పేంటి ఈ ఇంటికి వారసులం ఈ ఆస్తిలో మాకు వాటా ఉంది కానీ నేనిక్కడికి వచ్చింది వాటాల కోసమో ఆస్తిలో పంపకాల కోసమో కాదు తాతయ్య మా అమ్మను బ్రతికించుకోవడం కోసం ఎవరై నీకు తాతయ్య ఇంకొకసారి అలా పిలిచావంటే ఊరుకునేదే లేదు అసలు నువ్వు చెప్తున్నది నిజమని గ్యారంటీ ఏంటి అయినా మాకు తెలుసులే మా ఆస్తి కోసం మీ తల్లి తల్లికూతులు ఆడుతున్న నాటకం ఇదంతా ఆ మాత్రం కనుక్కోలేమా ఇలా ఏదో ఒక జబ్బు అని చెప్తే నా కొడుకు రెక్కలు కట్టుకొని వాలిపోతాడు అప్పుడు వాడికి ఏవో మాయమాటలు చెప్పి లొంగ తీసుకొని మీ తల్లి ఆమె దగ్గర ఉంచేసుకోవచ్చు అనేగా మీ అమ్మ ఆ పప్పులు మా దగ్గర ఉడకవు మేము ఆవలిస్తే పేగుళ్ళెక్కేసే ఎక్కేసే రకం అలాంటిది మా దగ్గరే నాటకాలా బయటికి నానమ్మ తాతయ్య నా మాట వినండి నాటకం కాదు నిజంగానే మా అమ్మ చావు బతుకుల మధ్య ఉంది మా అమ్మ ప్రాణాలు ఇప్పుడు మీ చేతుల్లో ఉన్నాయి నాన్నను తలుచుకుని కుంగిపోతుంది ఒక్కసారి నాన్నను పంపించండి మా అమ్మ ప్రాణాలు నిలబెట్టండి మమ్మల్ని అనాథలు చేయకండి అంతే చాలు మీ ఆస్తిపాస్తులు ఏమీ వద్దు మాకు మా అమ్మ చాలు ఆమె మాకు పెద్ద ఆస్తి ఏయ్ ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు ఇంతలా చేదరించుకున్నా నీలో ఇసుమంతైనా చల్లం లేదే చీము వాళ్ళు ఎవరు కూడా ఇంతగా అవమానించినా ఇక్కడే ఏలాడుతూ ఉండరు ఏం పుట్టక పుట్టావే ఇదేనా నీ తల్లి పెంపకం అవునులే అలాంటి బజారు మనిషి ఇంతకన్నా ఎలా పెంచగలుగుతుంది అలా అనుకోవడం నా అదే పొరపాటు అంతే బజారుది అన్న మాట విన్న వెంటనే నాన్నమ్మ ఇంకొక మాట మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకునేది లేదు నేనేం చేస్తానో నాకే తెలీదు ఇంతసేపు పెద్దదానివి నాన్నమ్మ అని ఊరుకున్నాను ఆ దెబ్బకు అనసూయ ప్రభాకర్ హడలిపోతారు అంత రోషంగల దానివి నాగుమంలో ఎందుకున్నావే ఎల్లవే ఎల్లు వెళ్తాను మీలో మంచి మానవత్వం లేదని కరుడు కట్టిన మనస్తత్వం కలవారని మూర్ఖులని రాక్షసులని తెలియక ఇంతసేపు ఇక్కడే ఉన్నాను ఇక ఉండటం అనవసరమని నాకు అర్థమైపోయింది కనీసం బండరాయిలో అయినా చలనం కలుగుతుందేమో కానీ మీ కఠిన హృదయాలు కరగవు అని అర్థమైపోయింది సొంత భర్త అత్తమామలే గద్దల్లా మారి శవాలను పీక్కుతున్నట్లు తింటుంటే కోడలి జీవితం నాశనం చేస్తుంటే ఇంకా ఏ ఆడదానికైనా అంతకన్నా నరకం ఏముంటుంది మా అమ్మ బాధ చూసినప్పుడు పూర్తిగా నాకు అర్థం కాలేదు కానీ ఇప్పుడు మీ ప్రవర్తన చూశాక మా అమ్మ ఎంత బాధపడిందో నాకు అర్థమైంది వెళ్తాను మీరు వద్దు మీ డబ్బు వద్దు మా అమ్మను మేమే బ్రతికించుకుంటాం అలాగే మీ కొడుకు ముష్టిగా విసిరేసిన ఆ డబ్బు అడుక్కునేవాడు కూడా తీసుకోడు కట్టలకు కట్టలు డబ్బుందన్న పొగరుతో లక్ష్మీదేవిని అలా నేల మీదకి విసిరేసిన ఆ చేతుల్లో చివరకు లక్ష్మీదేవి లేకుండా పోతుంది చూడండి ఆ రోజు దగ్గరలోనే ఉంది అనసూయ అది మాటలు అంటుంటే అలా చూస్తూ ఊరుకుంటామేంటే ముందుగా ఈ దరిద్రాన్ని బయటికి నెట్టాయి అనసూయ దివ్య జుట్టు పట్టుకుని బయటికి గంటేస్తుంది ఒక ఆడపిల్ల ఏడుపుకు కారణమైన మీకు ఆమె ఉసురు తగలకుండా పోదు అనుభవిస్తారు అంటూ శాపనార్థాలు పెట్టి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఆ చర్యకు షాక్ కొట్టిన వాళ్ళలా అలాగే చూస్తూ ఉండిపోతారు అనసూయ ప్రభాకర్ కొద్దిసేపటికి తేరుకున్న అనసూయ అమ్మో 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 పిట్ట కొంచెం కోతగనమంటే ఇదేనేమో మన అనుభవంలో సగం లేదు దాని వయసు ఎన్ని పోయింది ఇది దాని తల్లిని మించిన కాలాంతకురాల్లా ఉంది ఉన్న కాసేపట్లో నిప్పులు వర్షం కురిపించింది అవునులే ఎంతైనా ఈ అనసూయ రక్తమే కదా ఆ మాత్రం పొగరుంటుందిలే అంటే ఏంటంటావే వాళ్ళు మన మనవరాలని ఒప్పుకుంటున్నావా నువ్వొక మాలోకం అంతా విని రాముడికి సేత ఏమవుతుంది అని అడిగాడట వెనుకటికి నీలాంటోడు మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళు మన మనవరాలన్న విషయం సత్యం అర్థమైందా పాపం దివ్య దుఃఖంతో భారమైన హృదయంతో తిరిగి హాస్పిటల్కి చేరుకుంటుంది తను హాస్పిటల్కి వచ్చేసరికి తల్లి స్వరహలోకి వచ్చి ఉంటుంది పిల్లలు వర్ష నిత్య వాళ్లమ్మకు జ్యూస్ తాగిస్తూ ఉంటారు దివ్యను చూసిన వర్షా నిత్య వచ్చావా అక్క వచ్చావా నాన్నెక్కడా వెనకొస్తున్నారా అమ్మ నిన్ను చూడాలని ఉంటుందని చెప్పావా అని ప్రశ్నల వర్షం కురిపిస్తారు దివ్య చెల్లెళ్ళ వైపు అయోమయంగా చూస్తుంది వసంత ఆ మాటలు విని వినట్టు స్పందించకుండా అలానే ఉంటుంది ఏంటక్క అలా మౌనంగా ఉన్నావేంటి సమాధానం చెప్పవే ఓ మరేం భయం లేదు మేము అమ్మకు విషయం మొత్తం చెప్పేశాం నువ్వు నాన్నని తీసుకురావడానికి వెళ్ళావని చెప్పాంలే దివ్య తల్లి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలో తెలియక అలాగే నిలబడి ఉండిపోతుంది అమ్మా అది అది నాన్న పనిలో బిజీగా ఉన్నారంట అది చూసుకుని వెంటనే వస్తా అన్నారు నీ గురించి చెప్పగానే ఆయన ఎంతో బాధపడిపోయారు తెలుసా అసలు అప్పటికప్పుడే వద్దామనుకున్నారు కానీ కుదరలేదు కళ్ళ వెంబటి నీళ్లు కూడా పెట్టుకున్నారు ఎలాగైనా త్వరగా చూడాలని ఎంతో అల్లాడిపోయారు అంతేకాదు నిన్ను పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళి వైద్యం చేపిస్తా అన్నారు మమ్మల్ని బాధపడొద్దు అనే చెప్పారు నాన్నకు నువ్వంటే ఎంత ఇష్టమో ఇదిగో నీకోసం పండ్లు కూడా పంపించాడు అంటూ తాను దారిలో వస్తూ వస్తూ కొని తీసుకువచ్చిన పండ్లను వాళ్ళమ్మకు చూపిస్తుంది అప్పుడు వసంత ఇలా రామ్మ అని దివ్యని పిలుస్తుంది దివ్య వచ్చి తల్లి పక్కన కూర్చుంటుంది అక్కడ ఏం జరిగిందో నువ్వు దాచిపెట్టినా నీ బుగ్గలపైన ఎండిపోయిన ఆ కన్నీటి చారలు ఏడ్చి ఏడ్చి ఎరుపెక్కిన నీ కళ్ళు స్పష్టంగా తెలుస్తున్నాయి తల్లి నేను నీ తల్లిని నువ్వు నా దగ్గర దాయాలన్నా దాచలేవు అని వసంత అనటంతో దివ్య తల్లిని పట్టుకుని బోరుని ఏడుస్తుంది వర్షనిత్య కూడా తల్లి చుట్టూ చేరి ఏడుస్తారు పిల్లలు ఏడవడంతో వసంతకు కూడా దుఃఖం తన్నుకొస్తుంది తట్టుకోలేక ఆమె కూడా పిల్లల్ని పట్టుకుని ఏడుస్తుంది ఆ తర్వాత ఏమైందో వచ్చే భాగంలో చూద్దాం